ప్రైస్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా యేసయ్య ప్రశస్తమైన వాగ్దానం ద్వారా మనల్ని సంధించబోతూ ఉన్నాడు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్య మాట శ్రద్ధగా మనం వింటాం. చదువుకుంటాం బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని, యెషయా 29:18 చదువుకుంటాం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. క్రైస్తలారా హల్లెలూయా. ప్రదేవుని బిడ్డ, ఆ దినమున ఒక దినం ఉంది, చెవిటివారు చెవులు వినబడినట్లుగా, గుడ్డివారి కన్నులు తెరవబడినట్లుగా, గాఢాంధకారులు ఉన్నటువంటి వారికి వెలుగు కలుగునట్లుగా ఒక దినం దేవుడు నిర్ణయించి ఉన్నాడు. క్రైస్తలారా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూస్తారు కానీ గమనించలేరు, కొంతమంది వింటారు కానీ వారి చెవులు మందమైనందువలన అర్థం చేసుకోరు. ప్రదేవుని బిడ్డ, చాలాసార్లు అనుకుంటున్నాం, అయ్యో నా భర్తకి ఎంతో చెబుతున్నాను అయినా ఆయన వినడం లేదు, నా భార్యకి ఎంతో చెబుతున్నాను దేవుని గురించి అయినా వినడం లేదు, అయ్యో వీళ్ళంతా చీకట్లో మగ్గిపోతున్నారు, నా చుట్టూ ఉన్న ప్రజలంతా అంధకారంలో నలిగిపోతున్నారు, ఎప్పుడు వీళ్ళు వెలుగును చూస్తారు, ఎప్పుడు దేవుని నమ్ముకుంటారు, ఎప్పుడు నిజాన్ని గుర్తిస్తారు, అయ్యో నా జీవితంలో ఉన్న నిజాన్ని ఎప్పుడు గుర్తిస్తారు అని చెప్పేసి మనం చాలాసార్లు దిగులు పడుతున్నాం. మన నిర్దోషత్వం బయటికి రానప్పుడు కదా, మన చుట్టూ ఉన్నటువంటి వారు మన మీద నేరాలు వేస్తున్నప్పుడు, మన మంచితనం అర్థం చేసుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని వారు గుర్తు పట్టనప్పుడు అనేక సార్లు మనం అనుకుంటున్నాం, ఎప్పుడు దేవుడా నా జీవితంలో మంచి రోజులు వస్తాయి, ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుంది, ఈ ప్రజలను ఎప్పుడు అర్థం చేసుకుంటారు, నా కుటుంబంలో ఉన్న వారు నా మాట ఎప్పుడు వింటారు ప్రభువా, వారు నా మంచితనాన్ని ఎప్పుడు చూస్తారు ప్రభువా, చాలాసార్లు మనం అనుకుంటున్నాం కదా. ఎస్ ప్రభు, దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. మీకు ఒక వ్యక్తిని గురించి చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు చెప్పినా వినడు. ప్రత్యక్షంగా కొంతమంది సాక్షులు వచ్చి యేసుప్రభువు స్వస్థపరిచాడు అయ్యి అన్నా కానీ వినేవాడు కాదు, ఇదంతా ట్రాష్ అని కొట్టేసి సంఘాన్ని చిత్రహింసలు పెట్టేటువంటి వాడు, లాజరును సమాధి నుంచి లేపాడయ్యి అన్నా కానీ ఇదంతా ట్రాష్ అనేవాడు, అటువంటి భయంకరమైనటువంటి కళ్ళు పొరలు కమ్మి సత్యాన్ని గ్రహించలేక సంఘాన్ని చిత్రహింసలు పెడుతూ సంఘాన్ని భయంకరంగా వేధిస్తున్నటువంటి ఒక భయంకరమైన రక్త పిపాసి, ప్రతిరోజు రక్తం చిందించేటువంటి వాడు. అంతేకాదు ప్రదేవుని బిడ్డ, అతని కళ్ళు అంధకారం అయిపోయినాయి, ఏది గమనించలేకుండా వచ్చాడు. ఎంతమంది సాక్ష్యం చెప్పిన వినలేనటువంటి చెవిటివాడుగా చెవులు మందమైపోయాయి. నాకు తెలిసిందే సత్యం, నేను చూసిందే సత్యం, నేను చూడండి ఏది కాదు, ఎవరు చెప్పినా వినను అంటూ భయంకరంగా మూర్ఖత్వంగా ఉన్నాడు. అయితే ఒక రోజున దేవుడు అతనితో ఎన్కౌంటర్ అయినప్పుడు, తన గుర్రమించి కింద పడినప్పుడు, ఆయన కిరణాలు ఆయన ముఖ కాంతి సౌలు ముఖం మీద పడినప్పుడు, ఆ పొరలు రాలిపోయి ఆ చెవులు తెరవబడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నటువంటి మాట క్లియర్గా విన్నాడు. అంతేకాదు ఆయన తేజోరూపమును చూశాడు. వెంటనే అంటున్నాడు, ప్రభువా మీరెవరు? క్రైస్తలారా హల్లెలూయా, ఇదిగో నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తును, లేచి నడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ క్రొత్త నడక ఆరంభించాడు. అందరికంటే భక్తిపరుడయ్యాడు, అందరికంటే గొప్పవాడయ్యాడు, అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడయ్యాడు. క్రైస్తలారా హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని, ప్రేమ తత్వాన్ని చేత పట్టుకొని, అనేక ప్రాంతాల్లో ఖండాల్లో అనేక సముద్రాలు దాటి నదులు దాటి గొప్ప సేవ చేశాడు. దేశ దేశాలు సువార్త బీజాలు, ప్రేమ బీజాలు విస్తరింపచేశాడు. క్రైస్తలారా హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇతను చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు, వీడా వీడు మారతాడా, వీడి కళ్ళు గాఢంధకారం అయిపోయినాయి, వీడి చెవులు మందమైపోయినాయి, వీడు వినడు, వీడు బ్రతికింతే. కానీ దేవుడు అతన్ని మార్చాడు. నీ భర్త మూర్ఖుడుగా ఉన్నాడా, నీ భార్య మూర్ఖురాలుగా, నీ పిల్లలు మాట వినలేని వారుగా, ఎంత చెప్పినా వినలేనటువంటి వారుగా ఉన్నారా? ఒకరోజు దేవుడు ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. ఒకరోజు వన్ డేస్ ఫర్ దెమ్ టు బి ఎన్కౌంటర్ బై గాడ్, దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడిన ఒక రోజు ఉంది వాళ్ళ జీవితంలో. ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు. వాళ్ళు మనకంటే భక్తిపరులుగా మారబోతున్నారు. క్రైస్తలారా హల్లెలూయా, మన భక్తిని దేవుడు గుర్తించబోతూ ఉన్నాడు, మన ప్రార్థన అంగీకరించబోతున్నాడు, అద్భుత ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. క్రైస్తలారా హల్లెలూయా, నీ కుటుంబంలో గొప్ప సమాధానం సమకూర్చబోతూ ఉన్నాడు, ఆశీర్వాదం దయచేయబోతూ ఉన్నాడు. సౌలు లాంటి వాళ్ళు నీ కుటుంబంలో ఉంటే మారబోతూ ఉన్నారు. ఒకవేళ సౌలులాగా నీలో ఉన్నట్టు ప్రేమతత్వాన్ని గుర్తు పట్టకుండా గుడ్డివారిగా ఉంటే దేవుడు వాళ్ళ కళ్ళు తెరవబోతున్నాడు. ఆ ప్రేమతత్వాన్ని దేవుడు గుర్తించి నీలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని గుర్తుపట్టేట్లుగా చేయబోతూ ఉన్నాడు.
ప్రైజ్ సలాడ్ హల్లెలూయా హల్లెలూయా నీ యథార్థతను నీ నమ్మకత్వాన్ని దేవుడు వెల్లడి చేయబోతూ ఉన్నాడు ప్రైజ్ సలాడ్ అందరూ కూడా దేవుని బిడ్డ ఈరోజు దేవుని నమ్మి తలలు ఉంచి ప్రార్థన చేసుకుంటాం సౌలును మార్చిన దేవుడు సౌలు యొక్క గాఢాంధకారం తొలగించి వెలుగు రేఖలు ఉదయింప చేసిన దేవుడు ఈ రోజున నీ బ్రతుకులు వెలుగు రేఖలు ఉదయింప చేయబోతున్నాడు నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న కాల తేజస్సు వలె ఆయన ప్రకాశింప చేయబోతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా లార్డ్ జీసస్ హల్లెలూయా 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 ఒకప్పుడు హానికరుడు ఒకప్పుడు దూషకుడు ఒకప్పుడు హింసకుడు ప్రభువా అట్టి వారిని మీరు సంధించండి ప్రభువా ఆనాడు సౌలును దర్శించిన దేవా ఈ రోజున మా మధ్యలో ఉన్నటువంటి వారిని దర్శించండి ప్రభువా ఎంత ప్రేమ చూపినా ప్రేమ గుర్తు పట్టకుండా దేవా యథార్థతను గుర్తు పట్టకుండా ఎంతమంది నలిగిపోతున్నారు ప్రభు అట్టి వారిని మీరు లేవనెత్తండి సంధించండి బ్రతికించండి మీ కొరకే ప్రభు మీ కృప కృప ఆదరణ సమాధానం ఇచ్చి నడిపించి అభిషేకించమని మీ అశ్వం దయచేమని సహాయించమని దయ చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకుని ఆదరించమని మీ కృపలో మీ దయలో కట్టి స్థాపించి నడిపించి మీ జీవంతో నింపి నడిపించి అభిషేకించి ఆశ్రయించమని సహాయించమని దయ చూపించమని అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్ నిరంతరంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవంతంగా మార్చునుగాక ఆయన గడాంధకరను వెలుగుమయముగా మార్చి మహా తేజస్సుతో నింపి నడిపించునుగాక ఆదరించునుగాక ఆమేన్ ఆమేన్.